ఓకే అండి, బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు, అట్లా కాదు నాకు ఎవ్వరు. నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా, మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకే గెలిచిన ఓకే. మళ్ళంటోళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు, అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నా ఉంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా, బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి, నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంత పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం, లెగ్ అట్లా ఉంది కదా. సో మీరు ఆడినప్పుడు అనిపించలేదు నాకు, లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు.